देश మొత్తాన్ని పరిపాలించే మోదీ ప్రభుత్వానికి అంతమంది సలహాదారులు లేరు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మరే ఇతర రాష్ట్రంలోనూ లేరు. ఆశ్రితులను అడ్వైజర్లుగా కూర్చోబెట్టి కోట్లకు కోట్లు సంతర్పణ చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతోంది. అసలు వారి సలహాలు ముఖ్యమంత్రికి వినపడుతున్నాయా? జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకరు కాదు ఇద్దరు కాదు 45 మందికి పైనే సలహాదారులు ఉన్నారు. వీరుగాక లెక్కలోకి రాని వారి సంఖ్య ఎంతో తెలియదు. వీరందరిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ కూర్చోబెట్టి లక్షల్లో వేతనాలు, సకల సదుపాయాలు, రాజభోగాలు సమకూర్చుతున్నారు. గత 3 ఏళ్లలో ఈ 45 మందిపై జగన్ సర్కారు ప్రేమతో పెట్టిన ఖర్చు 83.50 కోట్ల రూపాయలు. మరో 2 ఏళ్లలో ఇంకో 55.5 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. అంటే 138 కోట్లు. జీతాలు, అలవెన్స్లు, గ్రాంట్లు, కొనుగోళ్లు, మర్యాదల రూపంలో ప్రజల సొమ్ము ఆ సలహాదారుల ఖాతాల్లోకి వెళ్లిపోతోంది. ప్రాణాలు హరిస్తున్న గుంతల రోడ్లపై తట్టిడు మట్టి వేయడానికి సొమ్ములు ఉండవు. మౌలిక సదుపాయాల కల్పనకు దమ్మిడీ లేదంటారు. కానీ సలహాదారుల నియామకాలకు, వారికిచ్చే రాచమర్యాదలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఏదో రూపంలో ఉపయోగపడ్డారని కొందరిని ఏరికోరి సలహాదారులుగా తీసుకుని ప్రజల సొమ్మును దోచిపెడుతున్న సర్కారుకు వారి వల్ల కలుగుతున్న ఉపయోగం ఏమైనా ఉందా? రాష్ట్రానికి, ప్రజలకు ఏం వనగూరిందో చెప్పే ధైర్యం, దమ్ము దానికి ఉన్నాయా అని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు నిలదీస్తున్నాయి. ఏపీకి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిపాలనా వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరంతా ప్రజలకు జవాబుదారి. మరి సలహాదారులు ఎవరు? వారి అవసరం ఏముంది? వారికసలు చట్టబద్ధతే లేదు. గతంలో పాలనాపరంగా సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునేవారు. వారు నిత్యం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అధికారులతో సమన్వయం చేసుకునేవారు. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే సమావేశాల్లో పాల్గొనడమే కాదు, వారి మాటకు విలువ కూడా ఉండేది. మరి ఇప్పుడో అర్హత, అనుభవం కన్నా రాజకీయ ప్రాధాన్యం ప్రాతిపదికనే సలహాదారులను నియమిస్తున్నారు. ప్రజామోదంతో చట్టసభల్లోకి రాలేకపోతున్న వారు ఇలా సలహాదారుల రూపంలో వచ్చి తిష్టవేస్తున్నారు. పైగా గవర్నర్, ముఖ్యమంత్రితో సరితూగే వేతనాలు, అలవెన్స్లు, హోదాలు, సకల గౌరవ మర్యాదలు పొందుతున్నారు. అందుబాటులో ఉన్న ఉత్తర్వులను పరిశీలిస్తే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో 45 మంది సలహాదారులు ఉన్నట్లు లెక్క తేలింది. ఇంకా గోప్యంగా ఉంచిన వెలుగు చూడని జీవాలను కూడా చూస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. పరిపాలనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల పనులన్నీ అధికార యంత్రాంగమే చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలు, రోజువారీ శాఖ కార్యకలాపాలు అధికారులే చూసుకుంటున్నారు. ప్రతి శాఖకు మంత్రి, ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అధికార యంత్రాంగం ఉంది. అయినా జగన్ ప్రభుత్వం ప్రతి శాఖకు సగటున 2 సలహాదారులను నియమించింది. కొన్ని శాఖలకు 4 కూడా ఉన్నారు. వీరు చేస్తున్న పనేంటి? ఇచ్చినా ఇస్తున్న సలహాలేంటి? వాటి ఆధారంగా సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాలేంటి? వాటి వల్ల ప్రజలకు వనగూరిన మేలేంటి? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. 45 మంది సలహాదారుల్లో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశాలకు ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ కల్లంరెడ్డి మాత్రమే హాజరవుతుంటారు. మిగిలిన వారు ఎప్పుడైనా ఆ సమావేశాలకు హాజరయ్యారా? అంటే కనీసం పిలుపైనా లేదు. ఒకవేళ హాజరవ్వాలని వారికి ఉన్నా రానివ్వరు. ప్రభుత్వ స్థాయిలో జరిగే సమావేశాలకు కూడా అంతే. పోనీ సలహాదారులే స్వయంగా సమావేశం పెడతారా? అంటే ఆ అవకాశమే లేదు. మరి వీరేం చేస్తున్నారు? సలహాలిచ్చే అవకాశమే లేనప్పుడు వీరిపై కోట్లాది రూపాయల ప్రజాధనం ఎలా ఖర్చు పెడుతున్నారు? అది దేవరహస్యమే.